ఏమాట కామాటనే చెప్పుకోవాలి. చంద్రాల సార్ విజనే విజను, చంద్రాల సార్ ప్లానింగ్ ప్లానింగ్, ఆయన ఆచరణే ఆచరణ, ఆయన పోకడనే పోకడన. ఆగు, అసలు ముచ్చటి చెప్పకుండా గిదంతా ముచ్చటి చెప్తున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, అసలు చంద్రాల గురించి నీకు తెలిసింది ఏందని అంటారా? ఇప్పుడు ఈ వార్త చూస్తే మీరే నేను చెప్పింది ఆవు బరాబర్ వాజీ ముచ్చటినే చెప్పినావు అని సాపట్లు కోడతారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సారు మహిళల స్వయం ఉపాధికి ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నట్టే కనబడుతున్నది. స్త్రీ సంపాదిస్తేనే ఆ ఇల్లు మొత్తం లక్ష్మీదేవితోనే కలకలలాడుతుంటదని, ఆ ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉంటదని, ఇంట్లో ఆడోళ్ళ చిరునవ్వులే అష్టైశ్వర్యాలు ఆ ఇంటికి తీసుకొచ్చి పెడతాయని చెప్పి చంద్రాల సారు బలంగా నమ్ముతాడేమో. ఇంట్లో ఆడోళ్ళు ఆనందంగా ఉంటే పేదరికం అనేదే ఉండదనేది చంద్రబాబు ఆలోచన. దానికి అనుగుణంగానే వారి స్వయం ఉపాధికి ఊతం ఇచ్చేటట్టుగా పథకాలను తీసుకొచ్చే యోచనలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు సారు. చంద్రబాబు నాయుడు ఏ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నా సుతం ఆ టైంలో డాక్రా మహిళలకు మాత్రం ప్రత్యేకంగా స్వర్ణ యుగమనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నామనంటే, తాజాగా డాక్రా మహిళలకు భారీగా రుణాలు ఇవ్వబోతున్నాడట చంద్రాల సారు. వడ్డీ లేని రుణంగా 320 కోట్లు ఇప్పటికే ఉన్నా సుతం యూనిట్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్లకు దగ్గర దగ్గర 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం అందజేయబోతున్నాడంట. అయితే ముఖ్యంగా డాక్రా సంఘాలలో ఉన్నటువంటి ఎస్సీ మహిళలకు 50,000 రాయితీ కూడా ఇవ్వబోతున్నాడట. వచ్చే నెల మొదటి వారం నుంచి రాష్ట్రంలో లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు అన్నట్టు. వీరి స్వయం ఉపాధి ప్రాజెక్టులకు ప్రభుత్వం దగ్గర దగ్గర 500 కోట్లను ఖర్చు చేయబోతున్నదట. ఇక ఇండ్ల 180 కోట్లను రాయితీగా తీసేస్తారంట. అట్లనే మరో 320 కోట్లను వడ్డీ లేని రుణంగా అందియబోతున్నారట. ఇప్పటికే తొలి విడత ప్రాజెక్టులకు ప్రభుత్వం డాక్రా సంఘాలకు 8 కోట్ల రాయితీని జమ చేసింది. ప్రభుత్వం రాయితీ సొమ్మును విడుదల చేసినా బ్యాంకర్లతోని రుణాలు ఇప్పించడం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేటి. అందుకే దీనికి విరుడుగా కేంద్రం నిధుల్ని సెర్ఫ్కు అనుసంధానించి అక్కడి నుంచి రుణాలు ఇవ్వబోతున్నదన్నట్టు. ఉన్నది పథకం కింద రాష్ట్రంలోన ఎస్సీ మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో దగ్గర దగ్గర 150 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నది చంద్రాల సర్కారు. రాయితీ మొత్తాన్ని వెంటనే విడుదల చేయకుండా రుణ వాయిదాల్లో చివరిగా మినహాయించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నది అన్నట్టు. ఇక ఈ మధ్య కాలంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా డాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వడం అనేదే కీలకమని, వాళ్లకు రుణాలు ఇవ్వాలని చెప్పి బ్యాంకర్లకు ముఖ్యమంత్రి చంద్రాల సారు ఆదేశాలు జారీ చేసిండట. ఏదేమైనా చంద్రాల సారు మొదటి నుంచి కూడా మహిళలకు పెదపీటనే ఎత్తాడు. అమలక్కల చిరునవ్వుల కోసమే నిరంతరం తాపత్రయపడుతుంటాడు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి అచ్చిందో అప్పటి సంది మా జీవితాలలో ఎలుగులు నిండినాయి, మాకు అనేక పథకాలు అందుతున్నాయి, మేము ఈ రోజు లబ్ధి పొందుతున్నాం, ఈ ప్రభుత్వం చాలా ఉండాలి, చంద్రాల సార్ గుండె బతకాలే 10 గుండెల్ని బతికిస్తుందని చెప్పి జై హో చంద్రన్న, జై జై హో చంద్రన్న అని అంటున్నారు ఈ ముచ్చటెరికైనటువంటి డాక్రా మహిళలు.